జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది. మీరెవరన్నది మీరు తెలుసుకోవడం మంచిది, ఎందుకంటే తెలియకుంటే అపవాది మీ పైకి దూకి మీకున్నదంతా తీసుకుని చింపిరిగా చేసి పరిగెత్తించుతాడు, అది తప్పు దిశలో. అయితే క్రీస్తులో మీరెవరో తెలిస్తే మీరు ప్రేమించబడ్డారని, విలువైన వారని, తప్పులు చేస్తారని తెలిసిన దేవుడు ఆ తప్పుల కంటే పెద్దవాడని తెలుసు. మీ పట్ల మీకున్న వైఖరి ఏమిటి? మీరంటే మీకు ఇష్టమా? కొంతమంది అక్కడ ఉన్నారు, అయితే తెలుసా, చూడండి, చాలా ఇళ్ళు నేనంటే నాకు ఇష్టం ఉండేది కాదు. బహుశా కొన్ని విధానాల్లో స్వయం దేశంతో డీల్ చేస్తూ కొంత స్వయం తిరస్కారంతోనూ, ఎందుకంటే నేను పెరిగేప్పుడు నాకు జరిగిన ఎన్నో విషయాలు జరగడం ఏదో ఒక విధంగా నా తప్పే అనుకున్నాను. కనుక ముందుగా ఎవరైనా మిమ్మల్ని అవమానించి ఉంటే, నీచంగా చూసి అబ్యూజ్ చేసి విమర్శించి తీర్పు తీర్చి మీరు గాయపడేలా ఒకవేళ చేసి ఉంటే చెప్పేది వినండి, వాళ్ళ అజ్ఞానం మీ తప్పు కాదు. వారిని ద్వేషించకండి, కోపం తెచ్చుకోకండి, ఎందుకంటే అలా చేస్తే మీ జీవితం మీద వారికి అధికారం పెరుగుతుంది. సోర్స్ని గుర్తించి విదిలించి వేసి మీరు చేయవలసింది జీవితంలో ముందుకు సాగిపోవడమే, అది తెలుసుకోండి. ఆమేన్. ఇక చెప్పాలంటే నేను క్రిస్టియన్ అయిన తర్వాత చాలా కాలం ప్రజల్ని ప్రేమించడానికి ట్రై చేసి దేవుని వాక్యాన్ని స్టడీ చేసాగాను. నాకు చూడండి, ప్రజల్ని ప్రేమించడం గురించి సందేశాలను విన్నాను, చూడగలిగాను వాక్యం నుంచి ప్రజల్ని ప్రేమించాలని దేవుడు అంటాడని. నేను ప్రజల్ని ప్రేమించి వారితో సహనంగా ఉండి వారి పట్ల దయత ఉండాలని అనుకున్నాను. నేను అలా చేయలేకపోయాను. నాకెంతో విసుగనిపించింది, నిజంగా విసుగనిపించింది, ఎందుకంటే నా మనసు మంచిగా ఉందనిపించింది, సరైందే చేయాలనుకున్నాను, అయితే చేయలేకపోయాననిపించింది. చాలా ఏళ్ల క్రితం దేవుడు నాకు తెలియచేయడం ఆరంభించాడు ఏమనంటే, నేను ప్రజల్ని ప్రేమించలేకపోవడానికి కారణం నేనంటే నాకు ఇష్టం లేనందున. దేవుని దయను నా కొరకే ఎలా పొందాలో తెలియనందున ఇతరుల పట్ల అలా ఉండలేదు, నాపై నేను కఠినంగా ఉన్నాను. ఒకవేళ అలా ఉంటే మిగతా వారందరి మీద అలానే ఉంటారు. కమాన్. కనుక ఈ 42 ఏళ్ల కాలంలో నాకు దేవుని వాక్యం బోధించే అవకాశం కలిగినందున నేను నేర్చుకున్న వాటిల్లో ఒకటి ఏమిటంటే, మీ దగ్గర లేనిదాన్ని మీరు ఇవ్వలేరు. కనుక చూడండి, మీ దగ్గర లేని దేన్నైనా ఇతరులకు ఇవ్వడానికి ట్రై చేయడం మానండి. తెలుసా, దేవుడు సిద్ధంగా ఉంచుతాడు. ప్రపంచంలో మనం పొందవలసిన ప్రతిదీ మనకు ఏర్పరుస్తాడు, మనం చేయాలనుకున్న ప్రతిదీ చేస్తాడు, గ్రహించిందే పొందుతారు. అది మీకు తెలియకుంటే, అప్పుడు మీ దగ్గర ఏమున్నా సరే మీకు అది తెలియకుంటే అది మీకేమంచి చేయదు, అది మీకేమీ మంచి చేయకుంటే అది బయటకు వచ్చి ఎవరికి ఏమంచి చేయలేదు. దీన్ని నేను బోధించడం చాలామంది వినుంటారని తెలుసు. మీరు 1000 సార్లు విన్నా నాకు అనవసరం. మిమ్మల్ని మీరు ఇష్టపడకుండా ఉండేలా అపవాది చేయగలిగితే మీ జీవితంలో యుద్ధం అతడే గెలిచేశాడు. మీ పట్ల మీ వైఖరి ఏమిటి? మీతో మీ సంబంధం ఏమిటి? మీ గురించి ఎలా ఆలోచించి మీరు ఫీల్ అవుతారు? మీలోని లోపాలన్నింటిని గురించి ఆలోచిస్తూ చెప్పండి, మీరు ఎంత టైంని వెచ్చిస్తారు? చేయలేనివి, లేనివి, లేదా ఉండవలసిన వాటితో పోల్చి చూస్తే, లేదంటే చూడండి, మీరు సంకల్పంతో కూర్చుని
మీ వరాలు ఏమిటో, మీ బలాలు ఏమిటో అని ఆలోచిస్తారా? చూడండి, ఒకలా మనం బహుశా ఊరికే కూర్చుని నేను ఎంత మంచిదాన్నని ఆలోచించడం మంచిది కాదనుకుంటా. చూడండి, మీలో మీరు ఎంతో మంచివారన్నది చెప్పడం లేదు. దేవుడు మీకోసం ఏం చేశాడో, మీలో ఏం పెట్టుబడి పెట్టాడో, అని మీకేం ఇచ్చాడన్న దాని గురించి ఆలోచించాలి. మీకో విషయం చెప్పిన చాలా విషయాలు ఉన్నాయి నేను కానివి, అయితే వాటిని గురించి ఆలోచించడం మానేశాను. నిజంగా సంకల్పంతో ఏ విషయంలో నేను మంచిదాన్ని అన్నది ఆలోచిస్తాను. నేను మంచి కమ్యూనికేటర్ని, నిజాయితీ గల దాన్ని, నేను కమిట్ అయి ఉంటాను, అంకిత భావంతో ఉంటాను, నిజంగా ఎంతో శ్రమ పడతాను, ఇప్పుడు అసహనంగా ఉంటాను అని నాకు తెలుసు. కొన్నిసార్లు ప్రజలకు నాకు ఇవ్వడం ఎలానో తెలిసినా మరింతగా వారి నుంచి ఆశిస్తాను. అలా చేయగలను అయితే చూడండి, నిజంగా అలా చేయను. ఎందుకంటే అపవాదికి ఆలోచించడానికి టైంనివ్వను, లేదా నాలోని లోపం ఏమిటి అన్నదాన్ని గురించి. ఎందుకో తెలుసా? ఎందుకంటే దేవుడు నన్ను ఎంచుకోవడానికి ముందే నాలోని లోపాలన్నీ ఆయనకు తెలుసు. మీ విషయంలోనూ అదే జరుగుతుంది. గుర్తుందా, మొన్న ఒక రోజున మీతో మీ చుట్టూ ఏం జరుగుతుందన్న దానికంటే ఎక్కువగా మీ లోపల దేవుడు ఏం చేశాడన్న దాన్ని గురించి ఆలోచించడం గురించి మాట్లాడాను. మన పరిస్థితుల్లో మనం అంతగా చిక్కుకుని పోకూడదు. అలాగే మనకేం లేదో, ఏది సరిగ్గా జరగడం లేదో, ప్రజలు ఏం చేయడం లేదో, మనం దేనికైనా గడివేద్దాం. అదెంత చిన్నదైనా నాకు అనవసరం. మన జీవితంలో అది మంచిది. మనలో దేవుడేదో చేస్తున్నాడు, దాన్ని సెలబ్రేట్ చేసుకుందాం. మంచి వాటిని ఎంతగా సెలబ్రేట్ చేసుకుంటే చెడువి అంత చిన్నగా అవుతాయి. కమాన్న, ఒకటి చెప్పనా, మీలోని లోపం మీద ఎంతగా ఫోకస్ ఉంచితే అదంత పెద్దగా అవుతుంది. మీలోని లోపం మీద ఎంతగా ఫోకస్ ఉంచితే అదంత పెద్దది అవుతుంది. అంత తక్కువగా దాన్ని వదిలించుకోగలరు. ఇదే మాటని ఇటువైపు ఉన్న వారికి చెబుదాం. మీలోని లోపం మీద ఎంతగా ఫోకస్ ఉంచితే అంత తక్కువగా దాన్ని వదిలించుకోగలరు. మీ జీవితంలో అది మరింత పెద్దదవుతుంది. ఇప్పుడు మీరు ఒక గందరగోళం అనుకుంటే, ఎంత గందరగోళంగా ఉన్నారన్న దాని మీద ఫోకస్ నుంచి చూడండి, వచ్చే ఏడాది ఈ సమయానికి ఎంత హీనంగా అవుతారో ఇప్పుడు ఉన్నదానికంటే. అయితే దేన్నైనా గట్టిగా పట్టుకుని ఉంటే దీనిలో నేను బాగుంటాను, ఇందులో బలంగా ఉంటాను. అది ఏదైనా సరే, నిజం చెప్పాలంటే ఒక పేపర్ మీద దాన్ని వ్రాసుకోమని ఛాలెంజ్ చేస్తున్నాను. అది ఓ కొత్త ఆలోచన అవునా? నా బలాలు అనే లిస్ట్ని వ్రాసుకోండి, అలాగే దేనిలో బాగుంటాను అని. అపవాది దాన్ని గురించి ఆలోచించకూడదనుకోవడమే కాదు, కానీ దాన్ని ఎక్కడా ఖచ్చితంగా వ్రాయనివ్వడు కూడా. మై గాష్, ప్రకటన పొందడానికి ఇది మరొక ఎలిమెంట్. నిజం చెప్పాలంటే మీకు ఛాన్స్ కానీ వస్తే, మీకు సరైన ఫ్రెండ్ కానీ ఉంటే అప్పుడు మీరు వారితో చెప్పవచ్చు, నేను దేనిలో బాగుంటాను. నేను ఇక్కడ నిల్చొని చేశాను అది. కమాన్, అంటే అది మిమ్మల్ని అర్థం చేసుకునే వారై ఉండాలి. మీరేం చేస్తున్నారో తెలిసి ఉండాలి. అయితే నోటితో చెప్పడం మంచిది, దాన్ని అక్కడ ఉంచడం మంచిది. నేను ఒక విషయం చెప్పనా? ప్లీజ్ జాగ్రత్తగా వినండి. మీలో లోపం ఉన్నదానికంటే ఎక్కువ సరైంది ఉంది. మీలో లోపం కంటే ఎక్కువ సరైనది ఉంది. సమస్య ఏమిటంటే సరైన దాని మీద ఫోకస్ నుంచారు. కొంతమందికైతే అది అసలు కనిపించదు కూడా. తెలుసా, నాకు వంట బాగా రాదు. ఏళ్ల క్రితం చేసేదాన్ని, నమ్మండి నమ్మకపోండి, మా ఫ్యామిలీకి రోజు రకరకాల వంటలు చేసేదాన్ని. అయితే ఇప్పుడు అంత బాగా రాదు. చాలా కాలమైంది చేసి, చేయాలని లేదు. నాకు అనవసరం, అవసరం లేదు.
చేయను కూడా. చాలా ఏళ్ళ క్రితం ట్రై చేశాను, చాలా ఏళ్ళ క్రితం మా వాళ్ల కోసం. నేను బట్టలు కుట్టాలని నా భర్తకు జత షార్ట్స్ కుట్టాను. నేను నార్మల్గా ఉండే స్త్రీలా ఉండాలనుకుని. తెలుసా, రెగ్యులర్గా ఉండడం అంటే ఎంత బోరింగో నాకు అలా ఉండాలని లేదు. మిగతా వారందరూ ఉండేదానికంటే వేరుగా ఎక్కడో మరో స్ట్రాటోస్ఫియర్లో ఉండాలని ఉంటుంది. అయితే చూడండి, మీ వాళ్ళ కోసం బట్టలు కుడితే మీకు విలువ లేదు అని నేను చెప్పడం లేదు, అది అద్భుతమైన విషయం, అభినందిస్తాను. కొన్నిసార్లు నేను చేయగలిగితే బాగుండు అనిపించేది, అయితే ఇప్పుడు కాదు. ముందుగా ఎన్నడూ పొందలేంది కావాలనుకుని నా జీవితాన్ని గడపను. మీ అభిషేకాన్ని అంటిపెట్టుకుని ఉండాలి, అలాగే మీకున్న వరంతోనూ మీరు ఎన్నడూ బలంగా లేని ఏరియాలో సమయాన్నంతా బలంగా ఉండడానికి వెచ్చించడానికి బదులుగా మీరు బలంగా ఉన్న వాటికి మీ సమయాన్ని వెచ్చించడం ఆరంభించండి. ఒకటి తెలుసా, నేను చెప్తాను, మీకు కౌన్సిలింగ్ కావాల్సి వస్తే నా దగ్గరకు వచ్చేంత బెస్ట్ పర్సన్ని కాదు. ఇప్పుడు ఆ విషయంలో ఇక్కడ పైన బాగానే ఉంటాను, కానీ చూడండి అంత బాగా ఉండను. ఎందుకో తెలుసా, ఎందుకంటే రెండు క్షణాల్లో సమస్య ఏమిటో చెప్పగలను. మనం సాకులు చెప్పకూడదు, మనం ఆటలాడకూడదు. సమస్య ఇదే, మీరు చేయవలసింది ఇదే. ఇంటికి వెళ్ళి చేయండి, చేయాలని అనుకోకుంటే బస తిరిగి రావడంలో ఏమేలు ఉండదు. ఎందుకంటే రావాలని అనుకోను కనుక నేను అది చేయను, అది చేయను, పెళ్ళిళ్ళు చేయను. మీ పెళ్ళి చేయమని అడక్కండి. నేను పెళ్ళిళ్ళు చేయను, దాదాపు 3 పెళ్ళిళ్ళు చేశాను. చేసిన మొదటిది దేవుని సత్యమంతా నిజం, ఇది చేసిన మొదటి దానిలో ఎంతసేపు బోధించానంటే, ఎంతగానంటే బెస్ట్ మ్యాన్ పాస్డ్ అవుట్, గోడ మీద నుండి పడినట్లు వేదికను ఆరాధన నుంచి విడదీసిన లాంటిది. అది ఒక చిన్న సగం గోడలా ఉంది, అతని తల గోడలోంచి వెళ్ళినట్లుంది. ఎందుకంటే నా ముందు ఒక మైక్రోఫోన్ని పెట్టి నిల్చోబెడితే ఏదైనా కొంచెం కూడా ఎలా చేయాలో తెలియదు. ఆయన వెళ్ళిపోయారు. ప్రజలకు త్వరగా పెళ్లి చేసేయాలని నాకు అసలు తెలియదు. వాళ్ళ జీవితాన్ని ఎలా జీవించాలో చెప్పడానికి ఇదో అవకాశం అనుకున్నాను. ఒకరితో ఒకరు ఇలా కలిసి ఉండాలి. నాకు ఎక్కువగా ఒక వివాహం కొరకు స్టడీ చేయడానికి శ్రమ పడాలి. ఆ విషయంలో నేను బాగా చేయలేను, అయితే కొన్ని విషయాల్లో బాగుంటాను. మంచిగా ఉంటే దాన్ని ఆనందిస్తారు. కనుక అందరూ మీరేం చేయాలనుకుంటారో, ఏం ఆశిస్తారో అన్నదానికి జీవించడానికి ట్రై చేయడం ఎందుకు మానరు? అలా చేసి చివరికి మీకు నచ్చని వాటిని చేస్తూ మీకు మీరు నచ్చిన విషయాలను ఎందుకు మిస్ చేస్తారు? సంతోషం వేసింది అనుకున్నాను, ఉల్లాసంగా ఉందని, నేను అనుకున్నంత వినోదంగా ఉందని మీరు అనుకుంటారో లేదో తెలియదు. అయితే నేను ఈ క్రయోజెనిక్ ట్రీట్మెంట్స్ని పొందాను, ఎవరికైనా అవి ఏమిటో తెలుసా? అది చూడండి, దీనిలోకే మీరు దిగుతారు. అది -132 డిగ్రీల ఫారెన్ హైట్కి దిగిపోతుంది. దానిలో 3 నిమిషాలు ఉంటారు. అది మీ శరీరంలోని వాపుని తీసివేస్తుంది, మెటబాలిజంని పెంచుతుంది, క్యాలరీస్ కరిగిపోతాయి, శక్తినిస్తుంది. అది ఎలా అంటే, నిజంగా అది నాకు నా వీపు నొప్పి నుంచి బాగవడానికి సహాయపడింది. ఇంకో విషయం, గత వారం క్రిస్ కెన్ని అలా చేయమని చెప్పాను, నాతో పాటు రమ్మన్నాను ముందామే. అందే నేను అసలు అలా చేయనే చేయను. నేనన్నా చూడు, నాకు 74, నీకు 51, నేను చేయగలను, నువ్వు లేవంటే దీని ముగింపును నువ్వు విననే లేవు. చూడండి, ఆమెకు ఛాలెంజ్ అంటే ఇష్టం కనుక చేసింది.
అయితే నాకు స్క్రీన్ వేసుంటే బాగుండనిపించింది, కానీ వేయలేదు. అయితే నిజంగా ఉల్లాసంగా ఉంది. ఆమె అక్కడ ఉన్నంతసేపు అక్షరాల క్రిందికి పైకి ఎగురుతూనే ఉంది. అక్కడ 3 నిమిషాలే ఉంటారు. అయితే అది ఎంతో చల్లగా ఉంటుంది. కనుక నేను దీన్ని చెప్పడానికి చెప్పేది ఒకటే, ట్రీట్మెంట్ని ఇచ్చే అమ్మాయిల్లో ఒకరు వాళ్ళు ఒక మెషిన్ని తిప్పుతూ మానిటర్ చేయాలి. మీరు చేసే దాని నుంచి మీ మనసును మళ్లించడానికి వాళ్ళు మాట్లాడడానికి ట్రై చేస్తారు. సరే, ఆమె నాతో అంది, ఓ ఈ వారం మీ టాక్ ఉంది అవునా? నేను అన్నాను, అవును అవును ఉంది, ఆమెకు క్లూ కూడా లేదని నాకు తెలుసు. సరే, అది ఎక్కడ అంది. నేను అన్నాను, క్రింద డోమ్ వద్ద. అందుకు ఆమె, డోమా? నేను అన్నాను, అవును అక్కడ డౌన్ టౌన్లో ఫుట్బాల్ గేమ్స్ ఆడేవాళ్లే. ఆమె అంది, అది చాలా పెద్దది అవునా? నేను అన్నాను, అవును, దాదాపు 25,000 మంది స్త్రీలు వస్తున్నారు. ఆమె అంది, నిజంగా? అదెంతో వినోదంగా ఉందనుకున్నా, నేను ఒక చిన్న టాక్ని చేయడం ఊహించుకోగలరా? అది ఎలా అంటే అసలు జరగదు అని. అందుకని ఇక్కడ ప్రతి ఒక్క మాటను కంఠతా పట్టే జోయలున్నారు. అదే సందేశాన్ని 3 సార్లు బోధించగలరు. వాటిని ప్రింటౌట్ తీయవచ్చును. వాటిని ఒకదాని మీద ఒకటి ఉంచి చూస్తే ప్రతి మాట అలానే ఉంటుంది. చూడండి, ఈ మధ్య నా ఫోన్ ఎక్కడుందో బాగానే గుర్తు చేసుకుంటున్నాను. ఆయనలా నేను ఉండని అవసరం లేదు, ఆయన నాలా ఉండక్కర్లేదు, మీరు మరెవరిలానూ ఉండక్కర్లేదు. కమోన్, ఏమన్నాను, మీరు మరొకరిలా ఉండక్కర్లేదు. మీరు మీలా ఉండండి. బహుశా ఈరోజు మీతో ఉన్న ఈ కొంచెం సమయంలో మీ పట్ల మీకు మంచి వైఖరి ఉండేలా సహాయపడి మిమ్మల్ని కొంచెం ధైర్యంతో బయటికి పంపగలను. ఎందుకంటే చెప్తున్నాను, ధైర్యం కల దేవుడు నిండిన స్త్రీ డేంజరస్, ఆమెను ఆపలేను. అంటే నిజంగా అది నిజం, నిజంగా అలానే ఉంటారు. తెలుసా, స్త్రీలు ఫెనామినల్. నా దగ్గర ఇవన్నీ ఇక్కడ అప్పుడప్పుడు అవి ఒకలా రావడం మొదలవుతాయి. వాటిలో ఒకటి ఇప్పుడే జారడం గమనించాను. నిన్న ఒకటి బయటకు వచ్చింది, దాన్ని నేను నాతో ఉన్న ఒక అతనికి ఇచ్చాను. అది నిజంగానే అతను దేనైనా ఫిక్స్ చేయగలడు అనుకున్నాను. ఇతనికి ఏమీ కాదు, కనుక నాకు తెలిసిన తర్వాతది అతడు రెంటిని తీసి 3 మీద వర్క్ చేస్తున్నాడని, ఫిక్స్ చేయకుండా దాన్ని విడదీస్తున్నాడు. కనుక అతను తర్వాత మ్యాట్ వచ్చి అతనికి హెల్ప్ చేసాగాడు. ఇదిగో ఇక్కడ 2 పురుషులు మెకానికల్ సామర్థ్యం ఉన్నవారు ఉన్నారు. ఈ చిన్న ప్లాస్టిక్ దాన్ని ఫిక్స్ చేయలేకపోయారు. నేను పెన్ని మా అసిస్టెంట్కి ఫోన్ చేశాను, ఆమె 1 నిమిషంలో ఫిక్స్ చేసేసింది. నిన్న రాత్రి 3 పురుషులు స్విచ్ని సరిచేయలేకపోయారు. అంటే ఒక సైన్యం కావాల్సి వచ్చింది ఒక లైట్ స్విచ్ని ఆన్ చేయడానికి. అక్కడ స్త్రీ ఉంది, తన పర్సులో స్క్రూ డ్రైవర్ని పెట్టుకుని ఉంది. మీరు ఇక్కడికి వచ్చి 1 సెకండ్లో ఫిక్స్ చేసి ఉండవచ్చును. కనుక ప్రజలు మిమ్మల్ని కించపరచనివ్వకండి. ఎందుకంటే మీరు ఏం కారో నేను చెప్తాను, కేవలం ఒక స్త్రీ కారు. మీరు ఒక స్త్రీ. మీకుండే అతి ముఖ్యమైన 2 సంబంధాలు ఏమిటంటే, 1 దేవునితో మీ సంబంధము, 2 మీతో మీ యొక్క సంబంధం. దేవునితో మీ సంబంధం సరైనదిగా ఉంటే మరియు మీతో మీ సంబంధం కూడా, అప్పుడు ఎవరితోనూ మీకు ఏ సమస్య రాదు. దాని అర్థం కొన్నిసార్లు ప్రజలు మీకు ఛాలెంజ్లను ఇవ్వరని కాదు, లేదా హ్యాండిల్ చేయడం కొంచెం కష్టమైనవి అయితే మీతో మీరు ఉండలేకపోతే మీతో అందరితో కలిసి ఉండాలని ట్రై చేయడం మానేయండి. బహుశా చాలామందికి వాళ్లకు వాళ్ళు నచ్చరు, వారి సమస్యకు కారణం అదేనని తెలియదు. దేవుడు నాకు అది బోధించినంత వరకు నాకు తెలియలేదు, అందుకే ఎవరిని ప్రేమించలేకపోయాను.
నేనంటే నాకు ఇష్టం లేదు, మీతో మీరు ప్రేమలో ఉండడం గురించి కాదు, సమతుల్యంగా మిమ్మల్ని ప్రేమించడం గురించి చెప్తున్నా. మీ పట్ల మీకున్న వైఖరే మిగతా అందరితో మీ సంబంధాన్ని బాధిస్తుంది. మనం మన గురించి ఎక్కువగా ఆలోచించవలసిన దానికంటే ఎక్కువగా ఆలోచించకూడదని దేవుని వాక్యం బోధిస్తున్నా బోధించబడలేదు. ఎన్నడూ మన గురించి మనకు తక్కువైన కించపరచుకునే ఆలోచన ఉండకూడదని. అసలైతే అలా చేయడం అదైవికమైనది అనుకుంటాను. మనల్ని మనం క్రీస్తులో చూసుకోవడం నేర్చుకోవాలి. పరలోకపు తండ్రి క్రీస్తులో మనల్ని చూసిన విధానంలో మనల్ని చూసుకోవాలి. మనం క్రీస్తులో వేరుని స్థిరంగా ఉంటే యోహాను 15 చెప్తుంది, మీరు నాయందు మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీరు బహుగా ఫలింతురు. ఎందుకో తెలుసా, మీరు క్రీస్తులో ఉంటే ఆయనలో నిలిచి ఉంటే వేరుకు ఉన్నదంతా యేసుని వేరు అంటారు. అది ద్రాక్షవల్లి ద్వారా పైకి కొమ్మల్లోనికి వస్తుంది. మీరు ఎంతగా ఆయన మీలో చేసిన దాని మీద ఫోకస్ నుంచితే అంతగా యేసులా అవుతారు. అప్పుడు మీలోని లోపం ఏమిటో చూస్తారు. మీరు ఎవరు, మీరెవరో మీకు తెలియకుంటే అపవాదికి తెలుస్తుంది మీరెవరో మీకు తెలియదని. మీరెవరన్నది మీకు తెలియకుంటే అప్పుడు అతడు మీ మీద అధికారం చేస్తాడు. ఎందుకంటే అతని మీద అధికారాన్ని గురించిన వచనాలను మీరు చదివిన సిసి సాంగులను పాడినా హేడే వీల్ అని ప్రాణం పోయేంత వరకు అయితే అపవాది మిమ్మల్ని చూసి నవ్వుతాడు. మీరు ఎవరో తెలుసుకోవాలి. మీరు తెలుసుకోవాలి, నేను దేవుని కుమార్తెను, నన్ను ప్రేమిస్తున్నాడు, నా కోసం మరణించడానికి తన కుమారుణ్ణి పంపాడు, ప్రత్యేకమైన దాన్ని, శక్తివంతమైన దాన్ని, వేరే ఎవరూ చేయలేనిదేదో నేను చేయగలను, ప్రజలు నన్ను కించపరిచి విలువ లేకుండా క్రిందకు తోసేలా చేయనివ్వను. ఈ ప్లానెట్ మీద ఎవరైనా సరే ఎక్కడైనా సరే మీ విలువను తీర్మానించేలా మీరు చేయనవసరం లేదు. అలా ఎన్నిసార్లు చేస్తాం? మనల్ని ఎవరో అవమానించినందున, లేదా ఎవరో తిరస్కరించినందున, లేదా ఇంకెవరికో మనం నచ్చనందున వాళ్లే రైటు, మనలోనే లోపం ఉంది అని అనుకుంటాం. అందరూ మీలా ఉండరు, అందరికీ మీరు నచ్చరు. నిజంగా అందరూ మీలా ఉండరు. నిజం చెప్పాలంటే ఎక్స్పర్ట్లు వాళ్ళెవరైనా సరే వాళ్ళెవరో ఇంకా తెలుసుకోలేదు. ఆశ్చర్యంగా ఉంటుంది మనం ఎలా ఎవరైనా ఇలా అంటే, చూడండి ఈ ఎక్స్పర్ట్ మనం బహుశా వినాలని అంటాడు, అంటే బహుశా మీకు వారిలో చాలామంది కంటే ఎక్కువ తెలుసు, కనుక ముందుకు సాగి మీరుగా ఉండి మంచి సమయాన్ని పొందండి. అపొస్తలుల కార్యములు 19:11 వచనాన్ని చూద్దాం. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనో నడికట్లైనో రోగుల వద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. వావ్! దేశ సంచారులను మాంత్రికులనైన యూదులు గతంలో అప్పుడు ప్రొఫెషనల్ మాంత్రికులు ఉండేవారు. వాళ్ళు చెప్పాలంటే దయ్యాల్ని వెళ్ళగొట్టడానికి వారికి డబ్బులిచ్చేవారు. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించి యేసుతోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానన్న మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొన్రి. మీరు అది మిస్ చేస్తే పూర్తి పాయింట్ని మిస్ చేసినట్లే. పాయింట్ ఏమిటంటే వాళ్ళకి ఏసు తెలియదు. అపవాదికి తెలుసు, వాళ్ళకి యేసు తెలియదని వాళ్ళంటున్నారు. పౌలు ప్రకటించి యేసుతోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానన్న మాట చెప్తున్నారు. ఇప్పుడు తర్వాత వచనాన్ని చూద్దాం. యూదుడైన స్కెవయ్యను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగ చేయుచుండ్రి. అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరైనా అడిగిను. ఒక విషయం చెప్తాను, అపవాది మనతో అలా చెప్తాడు, నువ్వెవరని అనుకుంటున్నావు,
నా జీవితంలో ఎన్నిసార్లు అది విన్నానని అనుకుంటున్నారు? ముఖ్యంగా ఈ పరిచర్ను ఆరంభించడానికి ట్రై చేసినప్పుడు నువ్వు ఎవరని అనుకుంటున్నావు? నీకు పేరు లేదు, ఊరు లేదు, నీకు కావలసినంత చదువు లేదు, నీకు సరైన డిగ్రీలు లేవు, నువ్వు థియాలజన్వి కావు, నువ్వు ఎవరివి, నీ మాటని ఎవరు వింటారు? మీకు విషయం చెప్తాను, దేవుడు ఆయన వేలిని మీ మీద ఉంచినప్పుడు, మీ జీవితం మీద ఆయన హస్తాన్ని ఉంచినప్పుడు మీకేం తెలుసని కాదు, లేదా ఎవరు తెలిసినా, లేక మీకేం తెలియకున్నా, ఎవరు తెలియకున్నా, ప్రపంచంలో దేవుని అభిషేకమే పూర్తి మార్పుని తెస్తుంది. నాకు మళ్ళీ చెప్పాలనుంది, మీరంటే మీకు ఇష్టం లేకుండా అపవాది చేయగలిగితే అతడు ముందే మీ జీవితపు యుద్ధాన్ని గెలిచేశాడు. మిమ్మల్ని మీరు మన పరలోకపు తండ్రి క్రీస్తులో చూసినట్లుగా చూసుకోండి. ఎంచుకోబడి విలువైన వారిగా ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయన వరాలిచ్చాడు. నిజంగా మీరు అద్భుతమైన వారు, మీరు అది చూడాలి. జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.